వావ్ మాయా మిమ్మల్ని చూస్తుంటే ఫ్యామిలీ లైఫ్ నుంచి రిటైర్ అయిన ఓల్డ్ మ్యాన్ లాగా అనిపించడం లేదే మీరు ఇంకా యంగ్గానే ఉన్నారు మాయా ఓ పని చేయనా మీ అబ్బాయిని పెళ్లి చేసుకోవడానికి బదులుగా మిమ్మల్ని పెళ్లి చేసుకోనా అత్తయ్యా ఒళ్ళంతా మెలమెల మెరిసిపోతూ పాలిష్ తగ్గకుండా ఈ మొహంలో తళుకు తగ్గకుండా మీరు నాలుగు గ్లామర్ గా ఉన్నారు ఈ మూడు తెల్ల వెంట్రుకలకు మాత్రం రంగు వేసి మీరు జాగ్రత్తగా సినిమాలోకి వెళ్ళిపోవచ్చు ఒక్క హీరోయిన్ కూడా మీ ముందు పరికరాదు అత్తయ్యా ఇదిగో నేను ఆమెకు మొగుణ్ణి మాకు పెళ్ళి 30 ఏళ్ళైంది కానీ ఇంతవరకు అక్కడ నేను ఒక్కసారి కూడా తీయలేదు పర్మిషన్ దొరకలేదు మరి ముగ్గురు పిల్లలు ఎలా పుట్టారు అది వేరే కదా ముహూర్తానికి టైం అయింది రామ్మా స్టాప్ స్టాప్ ఏమ్మా నా గెస్ట్ ఒకరు రావాలి అంతవరకు వెయిట్ చేయండి ముహూర్తం దాటిపోతుంది బేస్డే ఇంతమంది వచ్చే వరకు వెయిట్ చేశారు కదా నేనేగా పెళ్ళికూతుర్ని నా గెస్ట్ వచ్చేంత వరకు వెయిట్ చేస్తే ఏమి తప్పులేదు వెయిట్ చేయండి హాయ్ హాయ్ వచ్చేసాను నేను వస్తున్నా ఇరా ముద్దు కొంచెమైనా తెలివి ఉందట్రా నీకు నా వెనక సొంగ కంచుకుంటూ నువ్వు తిరిగినప్పుడు ఒక్క రోజునే లేట్ గా వచ్చావట పార్కు బీచ్ హోటల్ థియేటర్ ఏ ఒక్క చోటకైనా లేట్ గా వచ్చావరా నువ్వు ఐఎమ్ సారీ ఏంటి సారీ ఆయన కనుక నా మెళ్ళ తాళి కట్టుంటే నువ్వు నాకు ఇచ్చింది నేను తిరగబడానికి వీలవుతుందా ఇప్పుడు వచ్చాక ఇవ్వు సరిపోతుంది లెక్క సెటిల్ అయిపోయిందమ్మా అవును మొద్దు నీ పేరెంట్స్ ఫస్ట్ ఫ్లైట్ కైనా త్వరగా వెళ్ళు లేకపోతే నిద్రపోతుంది నువ్వు తొందరగా వెళ్ళు పెళ్లి కూడా కోపం వస్తుంది అమ్మయ్యా నా పని పూర్తి అయిపోయింది ఇక మీరు తాళి కట్టు చూడండి అమ్మా ఇంత మంది ముందు ఎవడో ఒకడిని ముద్దు పెట్టి వస్తుంది చూస్తూ చూస్తూ ఇలాంటి అడదాన్ని నేను ఎలా పెళ్లి చేసుకోను మీకు డబ్బేగా ముఖ్యం అత్తయ్యా అది నా దగ్గర కావాల్సినంత ఉంది 5 లక్షల రూపాయలు ఇస్తే ఇలా ఒకరితో తిరిగి రావచ్చు 10 లక్షల రూపాయలు ఇస్తే ఒకరి దగ్గర చెడిపోయి కూడా రావచ్చు 15 లక్షల రూపాయలు ఇస్తే ఒక బిడ్డతోనే రావచ్చు కదయ్యా నేనైనా పర్వాలేదు కేవలం ముద్దుతోనే సెటిల్ చేసుకొని వచ్చాను మీరు ఒక అమ్మాయి మెళ్ళ తాళి కట్టి ఆమెను గర్భవతిని చేసి ఆమెతో కాపురం చేయకుండా ఇంట్లోంచి తరివేసి సిగ్గు లేకుండా నా మెళ్ళ తాళి కట్టడానికి వచ్చారే హలో మీకు ఏం సరిపోనా ఏంటి ఇవన్నీ నాకెలా తెలుసని ఆశ్చర్యపోతున్నారా ఇది మాత్రమే కాదు మీ అమ్మ బండారాలు మొత్తం నాకు తెలుసు ఒక్కొక్కటిగా బయట పెట్టానా మారు వేషం వేస్తే శిక్ష ఎన్ని సంవత్సరాలు అది పిక్ పాకెట్ కి 5 ఏళ్ళు అప్రూవల్ గా మారిపోతే తెల్ల చాలా గడుస్తుంది అమ్మాయి మంచి ఎందుకైనా మనం చాలా రోజు మేము ప్యారిస్ గాలు బిగ్ పాకెట్ గాలు అబద్ధం చెప్పం అది మాత్రమే కాదు ఈ ఇంటికి వచ్చిన కోడలు నిజంగా కోటీశ్వరి కాదు మురికి వాడల్లో పానమ్మాయి అది కూడా తెలిసిపోయిందా అబ్బా అమ్మ మొత్తం ఫ్యామిలీ అంతా లోనకెళ్ళాల్సిందే అత్తయ్యా ఇక క్లైమాక్స్ బ్యాలెన్స్ ఉంది అది ఎంత మంది ముందు చెప్తే మీ పరువు మర్యాదలు గంగలో కలవు అందరూ వెళ్ళిపోండి మరి పెళ్ళి మీకు ముందు మొలిచాక చేస్తారు గానీ ఇప్పుడు అందరితో పాటు తవరదై చేయండి ఎవరు నువ్వు చెప్పు చెప్తావా లేదా నేను చెప్తాను ఇప్పుడు తెలిసిందా నన్ను ఎవరు పంపించారు ఏ జొల్లు వచ్చేసా వచ్చేవారం నాకు ఈమెకి పెళ్లి అందుకే ముందు పెట్టుకుంది ఇంకేం లేదు మీరు తప్పుగా అనుకోకండి
మల్లెపూలు కొని పెడతాడు, కోరిన బట్టలు కొని పెడతాడు, నగానట్రా కొని పెడతాడు, నోరారా తినడానికి కొని పెడతాడు అని ప్రతి ఆడపిల్ల ఎదురు చూసినట్టే కదరా. నా కూతురు నీ నుంచి ఎదురు చూసింది, కానీ నువ్వేం తెచ్చిపెట్టావురా? హల్వాలో విషం కలిపి ఇవ్వలేదు, దయాదాక్షిణ్యాలు కూడా లేకుండా దాన్ని చంపలేదు. ఏంటి మీరనేది మావయ్య? మీదొక హంతకుల కుటుంబం అంటున్నాను. ఒక కుటుంబం స్వర్గం కావడానికి కారణం తల్లి, అది నరకం కావడానికి కారణం కూడా తల్లి. నీ వల్ల ఈ కుటుంబానికి హంతకుల కుటుంబం అని పేరొచ్చింది. ఈ ఇంట్లో ఉన్న అందరం కూని కూరలమని నీ వల్ల మాకు కూడా చెడ్డ పేరు వచ్చింది. భరించలేని ఆ పేరును వింటూ ఈ ఇంట్లో ఉండడానికి నాకు ఇష్టం లేదు. ఆగరా, ఇద్దరు పుట్టలకు మీరిచ్చిన డబ్బు నగలు అన్ని ఇందులో ఉన్నాయి. ఇక మీద టీవీ నాకు అవసరం లేదు. ఇప్పుడే అర్థమైంది, కొడుకు కావాలి, కోడలు కావాలి, మనవడు కావాలి, మనవరాలు కావాలి, నా వాళ్ళ సంతోషం కావాలి. రామవరాలు ఏంటమ్మా? విచారించకుండానే హింసలు పెట్టి ఒక నిరపరాధిని ఒకసారి చంపేసిన తర్వాత మళ్ళీ బతుకుతారా చిన్నానా? నా జీవితం ముగిసిపోయింది చిన్నానా. మీకు నా మీద ప్రేమ ఉందని నాకు తెలుసు, అభిమానం ఉందని నాకు తెలుసు, కానీ మీ అమ్మ చెప్పింది కదా అని ఇంకొకరి మెళ్ళ తాళి కట్టడానికి రెడీ అయ్యారే. ఒకవేళ ఆ అమ్మాయి అడ్డుపడకుండా ఉంటుంటే ఖచ్చితంగా తాళి కట్టేవారు కదా. ఆ తర్వాత నా జీవితానికి ఇంకే ఉందండి ఆధారం. ఇంత జరిగాక మిమ్మల్ని ఎలా నమ్మమంటారు? నేను ఇంట్లో కాపురం చేయకపోవడానికి మొదటి కారణం మీరే. మావయ్య, మావగారు అనేవారు తండ్రితో సమానం. ఈ ఇంటికి వచ్చే కోడల్ని కాపాడడం మీ ధర్మం కదా. మీ భార్యని ఎదిరించి మాట్లాడే ధైర్యం లేక మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి మమ్మల్ని ఇలా గాలి కుదిలేశారే. నేను ఇంట్లో కాపురం చేయకపోవడానికి మీరే రెండో కారణం. మీ మీద నాకు కోపమే లేదత్తయ్యా, ఎందుకంటే తప్పు మీది కాదు. ఈ మగవాళ్ళందరూ ఎప్పుడు ఇంతే అత్తయ్యా, వాళ్ళు ఎప్పుడు ఏ తప్పు చేసినా కూడా నేరాన్ని వాళ్ళ మీద వేసుకోరు. ఆడవాళ్ళని పురిగొల్పి వాళ్ళకి కావలసినవన్నీ సాధించుకొని నేరాన్ని ఆడవాళ్ళ మీద వేసి వాళ్ళు తప్పించుకోవడానికి అలవాటు పడ్డారు. వాళ్ళకి కావలసినవన్నీ మీ ద్వారా అడిగించారు. లేదంటే మీరు కట్ట కానుకలు అడిగినప్పుడు, నగనట్టు అడిగినప్పుడు మాకు అవన్నీ ఏమి వద్దు, మంచి భార్య దొరికితే చాలు, ఆమెకు మేము సంపాదించి నగనట్టు కొని పెట్టగలమని ఏ ఒక్క మగాడని అన్నారా? నేను ఇంట్లో కాపురం చేయకపోవడానికి మీరు మూడవ కారణం అవుతాయా? ఇటువంటి డబ్బాస రావడానికి కారణం ఏమిటి? ఆడవాళ్ల బానిసత్వం, ఆడదంటే ఆట బొమ్మ అనే అభిప్రాయం. ఈడొచ్చిన ఆడపిల్ల పెళ్లి కాకుండా ఇంట్లో ఉంటే కుండల మీద కుప్పటని కన్నవాళ్ళు అనుకుంటున్నారు. పెళ్లి చేసుకుని మూడింటికి వెళ్లిన ఆడది మెట్టినింటి మెట్లు దిగిందంటే అవమానం అని తానే అనుకుంటుంది. అత్తవారింటికి వెళ్లిన పిల్ల బతుకు చెడి పుట్టింటికి వస్తే నీచమని కన్నవాళ్ళు అనుకుంటున్నారు. మన మనసుల్లో ఇలా హీనమైన బుద్ధులు ఉన్నంత వరకు వరకట్న దురాచారం నశించదా? మహమ్మారి లాంటి వరకట్నం నశించాలంటే ఆడవాళ్ళకి ధైర్యం రావాలి. మగాళ్ల తోడు లేకుండా ఈ లోకంలో ఆడవాళ్లు ఒంటరిగా జీవించగలవనే ధైర్యం రావాలి. మళ్ళీ ఈ కుటుంబంలో జీవించడానికి నేను సిద్ధంగా లేను చిన్నాను.